క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితాల్లో మనకు అనుగ్రహించడమే కాదు కానీ యథావిధిగా ఈ దినమును కూడా ఆయన వాక్యము ద్వారా రోజును ప్రారంభించడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవునికి అందరి పక్షముగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము హూ విల్ బి ప్రొటెక్టెడ్ బై గాడ్, ఎవరు దేవుని చేత కాపాడబడతారు లేదా ఎవరిని దేవుడు కాపాడతాడు అనేటటువంటి అంశమును గురించి మనము తెలుసుకుందాం. ఆ అంశమును అధ్యయనం చేయడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము తెసలోనికేలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీకు అందుబాటులో బైబిల్ ఉంటే చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు తెసలోనికే సంఘానికి రాసినటువంటి 2వ ఉత్తరము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము కూడా ప్రభా, మీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎవరిని కాపాడతారో అన్న విషయాన్ని గురించి మేము తెలుసుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధిని, సహాయమును మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలారా, మనము చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడతాడు అనేటటువంటి వాక్యము ద్వారా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. అందుకని బైబిల్ ప్రకారముగా వాక్యాన్ని అనుసరించి దేవుడు ఎవరిని కాపాడతాడు, ఎవరు దేవుని ద్వారా కాపాడబడతారో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక 3 విషయాలు ఉదయకాలం మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటి అనగా, ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన భక్తులుగా జీవిస్తారో వారిని దేవుడు కంటికి రెప్పలా కాపాడతాడని దేవుని యొక్క వాక్య భాగము మనకు తెలియచేస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 145వ సంకీర్తన 20వ వచనంలో మనం చూస్తే, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కూడా ఆయన మరి కాపాడతాడు, అలాగే భక్తిహీనులను ఆయన నాశనము చేస్తాడని ఆ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే సత్యాన్ని మరి కీర్తనకారుడు 71వ సంకీర్తన 10వ వచనంలో మనం చూస్తే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడని ఆ భాగంలో కూడా మనం చూస్తాం. అక్కడే కాదు ప్రియులారా, 91వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేనతనిని ఘనపరచదనని కీర్తనకారుని ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు కాపాడి భద్రపరుస్తాడని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఎవరైతే నిరుపేదలను కటాక్షిస్తారో, ఈ లోకంలో నిరుపేదలుగా, సంఘములో నిరుపేదలుగా ఉన్న వారిని ప్రేమించి వారి అవసరతలు, అక్కరలు తీర్చేవారిగా ఉంటారో, అలాంటి కరుణ కలిగినటువంటి మనసు ఎవరు కలిగి ఉంటారో వారిని దేవుడు కాపాడతానని వాక్య భాగంలో మనం చూస్తాం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 41వ సంకీర్తన 1:2 వచనాల్లో మనం చూస్తే, దయచేసి మీరు చూడండి, వీధులను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును అంటాడు. 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును అంటున్నాడు. అలాగే మరి సామెతల గ్రంథంలో కూడా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, తన పొరుగు వాణిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, వీధులను కటాక్షించువాడు ధన్యుడని అంటూ ఉన్నాడు.
ప్రిలారా ఇదే సత్యాన్ని యాకోబు గ్రంథకర్త అంటూ ఉన్నాడు. ఇదే నిజమైనటువంటి భక్తి అని, ఇదే శ్రేష్టమైనటువంటి వాక్యానుసారమైనటువంటి భక్తి అని మనకు తెలియచేస్తున్నాడు. కనుక రెండవదిగా ఎవరిని దేవుడు కాపాడతాడు అనగా, ఎవరైతే బీదలను కటాక్షించి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఐశ్వర్యాన్ని వారికి ప్రేమపూర్వకంగా పంచడానికి ప్రయత్నం చేస్తారో వారిని దేవుడు కాపాడతానంటూ ఉన్నాడు. మూడవదిగా ప్రిలారా, యెహోవా సాధువులను, మృదు స్వభావము కలిగిన వారిని, మంచి నేచర్ కలిగినటువంటి వారిని, క్రీస్తు స్వభావము కలిగినటువంటి వారిని కాపాడతానని వాక్యభాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 116:6 మనం చూస్తే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును అంటున్నాడు. ఎవరైతే ఈ లోకంలో సింపుల్గా జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు కాపాడతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకనే మరి యేసు క్రీస్తు వారు కూడా తనను తాను తగ్గించుకొని సాధువులే తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు. కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడని అపొస్తల కార్యముల గ్రంథము 2:24 మనం చూసాం. కనుక ఇవదీ కాలము డివోషన్లో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఎవరిని కాపాడతాడు అన్నటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేస్తూ మూడు విషయాలను మనం ధ్యానం చేశాం. అందులో తనను ప్రేమించే వారిని దేవుడు కాపాడతాడని, బీదులను కటాక్షించే వారిని దేవుడు కాపాడతాడని, మూడవదిగా సాధు స్వభావం కలిగినటువంటి వారిని దేవుడు వెన్నంటి తన రెప్ప నీడ వాల్చకుండా వారిని కాపాడతాడని వాక్యభాగంలో మనం చూస్తాం. కనుక ప్రియులారా, అత్యంత ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి దినాలలో మనం ఉంటూ ఉండగా మనము కాపాడబడుతూ దేవుని బిడ్డలుగా ఆశీర్వాదాలు పొందాలంటే ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి, బీదులను కటాక్షించే వారిగా ఉండాలి, సాధు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఈ లక్షణాలను కలిగి దేవుని ద్వారా నిత్యము ఆశీర్వదించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ కొందనాలు. ఉదయ కాలం మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడిన ఈ మాటలు మా జీవితాలలో ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ ఇప్పుడు యుగ యుగములో సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. God bless you all.